జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ శ్రీ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రం జిఆర్కే గార్డెన్లో జరిగిన దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జాతీయ పంచాయతీ అవార్డులు 2021 నుంచి 22 వరకు సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ అవార్డులను అందజేసి ఉత్తమ సర్పంచులను అభినందించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి నేత ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కృషితో గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు మంజూరయ్యాయని, మునుపెన్నడూ లేనివిధంగా గ్రామాలు అభివృద్ధి చెందాయని వారన్నారు. జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు పొందిన ఫసల్వాది సర్పంచ్ నిర్మలాదేవి మరియు వార్డ్ మెంబర్లకు గ్రామ పంచాయతీ సిబ్బందికి సాల్వాతో సన్మానించి మెమంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ గారు, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ, ఎక్స్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకుంటున్న సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు. ఇవాళ జిల్లా స్థాయిలో 27 గ్రామ పంచాయతీలు అవార్డులు అందుకుంటున్నాయంటే దాని వెనుక మీ యొక్క శ్రమ, మీ కష్టం, మీ పనికి గీటురాయిగానే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ 27 గ్రామ పంచాయతీలు సంగారెడ్డి జిల్లా నుంచి జిల్లా స్థాయి అవార్డులు అందుకొని రాష్ట్ర స్థాయిని పంపడం అనేది గతంలో ఎప్పుడు జరిగేది కాదు. ఇవాళ మా సర్పంచులు ఒకరితో ఒకరు పోటీపడి వివిధ రంగాల్లో 10 రంగాల్లో 27 అవార్డులు ఈరోజు అందుకుంటా ఉన్నారు. 27 జీపీలు అందుకుంటా ఉన్నాయి. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. తెలంగాణ మన కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాగా మా ఊళ్ళు కావాలి, తెలంగాణ లాంటి పథకాలు కావాలని దేశం మొత్తం కూడా నినదిస్తా ఉంది ఈరోజు. ఇవాళ ఎందుకంటే నిన్నెవరో సోలాపూర్కి కొంతమంది కౌన్సిలర్లు వచ్చారు, మాట్లాడుతుంటే పానీ కింటే దిమ్మే అంతా మరో బస్ అడిగినారు. చార్సే పానీ దిమ్మే ఎక్కింది అల్లా తాంద 4 నుంచి 5 రోజులకు ఒక్కసారి అల్లా వస్తుంది అంట షోలాపూర్లో. నాగ్పూర్లో దినం తప్పించి దినం 2 రోజులకు ఒకసారి వస్తుందట. పూణే నగరంలో దినం తప్పించి దినం వస్తుందట. బీదర్ పక్క పక్క పల్లెలలో అయితే బోరింగులు కొట్టి కొట్టి పొలాల కాడికి వెళ్ళి నీళ్లు మోసుకుపోతున్న పరిస్థితి ఇలా బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. అటు కర్ణాటక పోయినా ఇటు మహారాష్ట్ర పోయినా తాగడానికి అక్క చెల్లెళ్ళు పొలాల దగ్గర నుంచి నీళ్లు మోసే పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణలో ఉందా? కొత్త రాష్ట్రమైనా ఇవాళ త్రాగునీటి సమస్య పరిష్కారం చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుద్ధమైన పరిశుద్ధమైన నీరును ప్రతిరోజు అందిస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. షోలాపూర్ లాంటి నగరంలోనే 5 రోజులకు ఒకసారి నల్లా వస్తుంది. మన కంకిల్లో, కలిహేళ్లను, మనూర్లను, మన రేగోళ్లను, మన ఎక్కడో సరాసుపేటలో ఒక ప్రాంతానికి పోయినా, జహీరాబాద్ లోని న్యాల్కల్ ప్రాంతానికి పోయినా కూడా ఈరోజు ప్రతిరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది మన కేసీఆర్ విజయం, ఇది తెలంగాణ మోడల్, ఇది కేసీఆర్ మోడల్. ఇక్కడ ఉన్నదాయి మోడల్ 3.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చేసి చూపించారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు లోన్ బారేసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నదా? మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు